వివేక హత్య కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసును విచారిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అధికారులు ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఇదే కేసులో భాస్కర్ రెడ్డి కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డి విచారణను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణకు హాజరవుతున్నారు. ఇక ఇవాల్టి వరకు ఆయనను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు సిబిఐని ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై తుది తీర్పు కూడా ఇస్తామని హైకోర్టు పేర్కొంది. ఇక అవినాష్ విచారణను ఆడియో వీడియో రికార్డ్ చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఇక ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ గడువు ఇవాల్టితో ముగిసిపోనుంది. దీంతో మరోసారి వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లు ఇవాళ తెలంగాణ హైకోర్టు సమక్షానికి విచారణకు రానున్నాయి. ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈ 18వ తేదీన ఇచ్చినటువంటి ఉత్తర్వును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఎలాంటి తీర్పు వెలువడుతుందో అనేది ఉత్కంఠగా మారింది. వివేక హత్య కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసును విచారిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అధికారులు ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఇక ఇదే కేసులో భాస్కర్ రెడ్డి కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డి విచారణ ఎదుర్కొంటున్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణకు ఆయన హాజరవుతున్నారు. ఇవాళ వరకు ఆయన అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు సిబిఐని ఆదేశించింది. మరి ఇవాళ దీనికి సంబంధించి కూడా విచారణ ఉన్న నేపథ్యంలో సిబిఐని దర్యాప్తు కీలకంగా చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి దీనిపై కీలకంగా ఉన్న అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ రోజైతే మరి కాసేపట్లో అవినాష్ కు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ మీద తెలంగాణ హైకోర్టులో కొత్త ఆర్గ్యుమెంట్స్ అయితే జరగబోతున్నాయి. ఈ ఆర్గ్యుమెంట్స్ లో ఏముండబోతుంది అనేది మనం చూడాలి. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి మొత్తం అవినాష్ బెయిల్ పిటిషన్ పైన ఎటువంటి కూడా అంటే ఇక బెయిల్ పిటిషన్ ఇచ్చే ప్రసక్తే లేదు, బెయిల్ పిటిషన్ కావాలి అని అనుకుంటే మీరు ఇక పైన తెలంగాణ హైకోర్టుకు వెళ్ళండి, అంతే తప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ అంటే అరెస్ట్ చేస్తారో తీయరో అనేది కూడా ఈ మాత్రం తెలియకుండా ఉన్నటువంటి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కావాలని ఇలా మీరు ఇక్కడి వరకు రావడం ఎంతవరకు కరెక్ట్, మీ పిటిషన్ అంతటిని కూడా వెనక్కి తీసుకోండి అంటూ సుప్రీంకోర్టు చెప్పింది. అయితే అదే నేపథ్యంలోనే ఇప్పుడు మరి అంటే ముందస్తుగా ఇప్పుడు అదే సిబిఐ అధికారులు అరెస్ట్ చేస్తాము, మాకు అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా ఉన్నాయి అని సిబిఐ అధికారులు సుప్రీంకోర్టుకి వెళ్ళడంతో ఇక పైన మీకు అది ఏదైనా మీరు వాదన వినిపించాలనుకుని మీరు ఏదైనా అనుకుంటే మీరు మొత్తం ఈ ఆంటీసెప్టివ్ బెయిల్ కావచ్చు, లేకపోతే ముందస్తు అరెస్ట్ కాకుండా చూడడానికి కావాల్సినటువంటి ఏదైనా మీ విజ్ఞప్తి ఉంటే మీ విన్నపం ఉంటే అది మీరు తెలంగాణ హైకోర్టు సమర్పించండి. అప్పుడు హైకోర్టు వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత ఒక స్పష్టమైన క్లారిటీ ఇస్తారు. అంతే తప్ప ఇలా మేము ఇప్పటికిప్పుడు సిబిఐని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వడం కానీ లేకపోతే ముందస్తు బిల్లు మంజూరు చేయడం కానీ ఇవేవి కూడా జరగవు అని సుప్రీంకోర్టు చెప్పింది. సో దీంతో ఇప్పుడు ఈ రోజు 25వ తేదీ కాబట్టి తెలంగాణ హైకోర్టులో ఈ వివేక కేసు పైన కొంత కీలకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయి. ఈ ఆర్గ్యుమెంట్ లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఆర్డర్స్ ని పరిశీలిస్తారు. దానితో పాటు మరికొన్ని కీలకమైనటువంటి ఎందుకంటే ఇక పైన ఈ కేసులో అవినాష్ అరెస్ట్ అనేది ఒకటి ఇంపార్టెంట్ కాబట్టి ఆయన అరెస్ట్ కావాల్సినటువంటి ఏదైతే తొలి మొత్తం ఉన్నటువంటి ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఇంకా అవినాష్ ను అరెస్ట్ చేయమని కూడా తెలంగాణ హైకోర్టు చెప్పే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుంది అనేది ఈ రోజు మధ్యాహ్నం కల్లా ఒక ఫ్లాట్ వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, రైట్, థ్యాంక్ యూ. ఇక వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిలిపివేసిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలే చేసింది. సిబిఐ అరెస్ట్ చేస్తుందని
ఎలా ఎందుకు ఊహిస్తున్నారు? ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే గతంలోనే జరిగేది కదా. అవినాష్ లాయర్లను కూడా సీజేఐ ధర్మాసనం ఇలా ప్రశ్నించింది. ఇక ఈ కేసులో సిబిఐ పూర్తి సంయమనంతో దర్యాప్తు చేస్తున్నట్లు కనిపిస్తుందని కూడా వ్యాఖ్యానించింది. అటు ముందస్తు బెయిల్పై హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆయన లాయర్లకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక దీనికి సంబంధించి ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ గడువు ఇవాళ్టితో ముగిసిపోనుంది. దీంతో మరోసారి వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను ఇవాళ తెలంగాణ హైకోర్టు సమక్షానికి విచారణకు రానున్నాయి. ఇక ముందస్తు బెయిల్ పిటిషన్పై 18వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఎలాంటి తీర్పు వెలువడుతుందో అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.